గ్రూప్ సన్ సిటీ మహేశ్వరంలో ఎన్ని గజాల స్థలం కొంటే ఏపి అమరావతిలో అన్ని గజాల స్థలం ఫ్రీ. టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కి వచ్చారు ఇప్పుడు తెలంగాణ వాదాన్ని వదిలివేశారనేటువంటి విమర్శను మీరు మీ పార్టీ ఎదుర్కొంటుంది. అది ఒక భావదారిద్రమైన విమర్శ. ఆ రాజకీయ నాయకులకి విశ్లేషణ చేయటం చేతగాక తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా? కేటీఆర్ చెప్పినా కూడా మీ ఫోకస్ అంతా ఖమ్మం మీదే పెట్టారనేటువంటి ఒక ఆరోపణ. ఖమ్మం ఎందుకు అభివృద్ధి చేయొద్దు? అదర్ వే రౌండ్ నేను క్వశ్చన్ వేస్తాను. ఖమ్మం జిల్లా రాజకీయాల్లో సొంత పార్టీలో ఉన్నటువంటి గ్రూపు రాజకీయాలని సర్ది చెప్పడంలో ఫెయిల్ అయ్యారనేటువంటి విమర్శను ఎదుర్కొన్నారు. మాకు హోమోజినిటీ లేదు, మేమంతా హెట్రోజీనియస్ కమ్యూనిటీ. పొంగులేటి శ్రీనన్న అంటే ఒక బ్రాండ్ అనేటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆయన అంతగా చెలరేగిపోవడం గల కారణం ఏంటి? దానికి ముందు మీ ఇద్దరికి ఏదైనా వ్యక్తిగత వైరం ఏమైనా జరిగింది? మధ్య సభలో ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నేనేం పెద్దగా నా సొంత బ్రాండింగ్ కోసం నేను ప్రయత్నం చేయలేను. నేను నాయకుడు కేసీఆర్ కి ఉండాలని కోరుకుంటాను. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలుపుకొని పొమ్మని కేటీఆర్ మీకు ప్రత్యేకంగా చెప్పారు. రాజకీయాలు ఎప్పుడు కూడా స్టాటిక్ గా ఉండవు అంటారు, డైనమిక్ గా ఉంటాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని సమన్వయం చేసుకోవడంలో ఖమ్మం జిల్లా పార్టీ విఫలమైందంటే ఏం చెప్తారు? మీ పాత్రను పోషించాలని చెప్పి కేసీఆర్ గారు అంటారు. ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని మీరు ఎక్కడ ఎదగనివ్వలేదు. బీసీలు లేకపోతే మైనారిటీలు పదవులు ఇస్తే ఈ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు. అదే మరి నేను ఇక్కడ తొక్కిపట్టింది ఎక్కడ, లేకపోతే వాళ్ళని అనగదొక్కింది ఎక్కడ? లేదు కదా. కురాకుల నాగభూషయ్య గారి దగ్గర నుంచి వీళ్ళకి మీరు పదవులు ఇవ్వడం ద్వారా మీకు పేరు వచ్చిన తక్కువ, మీరు ఎదుర్కొన్న విమర్శలు ఎక్కువ అంటే ఒప్పుకుంటారా? సామాజిక వర్గ నేతలు ఎందుకని మిగతా వారిని ఓన్ చేసుకున్నంతగా మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు? అంటే రెండు సార్లు నేను పోటీ చేసింది. రాజకీయాలు బాగా ఉంటాయి. ఆయన ఎలా గెలుస్తారో చూద్దాం అనుకున్నారు కొందరు, ఎలా గెలుస్తారులే అని నొసలు చిట్లించారు మరికొందరు. గెలవటం మాత్రమే కాదు, విమర్శకులు విశ్లేషకుల నోళ్లు మోయించారు ఆయన. ఆయనే ఖమ్మం శాసనసభ్యులు, తెలంగాణ యువ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అజయ్ గారు నమస్తే, వెల్కమ్ టు వై డ్రీమ్ సార్. సార్, టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చారు ఇప్పుడు, ఈ క్రమంలో తెలంగాణ వాదాన్ని వదిలివేశారనేటువంటి విమర్శను మీరు మీ పార్టీ ఎదుర్కొంటుంది, ఎలా ఆన్సర్ చేస్తారు? అది ఒక భావదారిద్ర్యమైన విమర్శ. పార్టీలు కొన్ని పత్తాలు లేకుండా పోతున్న వాళ్ళు ఆ రాజకీయ నాయకులకి విశ్లేషణ చేయటం చేతగాక తెలంగాణను వదిలేసినాం, తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా, లేదా ఇప్పటివరకు ఈ తెలంగాణలో ఉన్న తెలంగాణ వాదం మేము చేపట్టినప్పుడు మేము తీసుకున్న బాధ్యతని మేము ఎక్కడైనా విస్మరించామా? మేం కాదా తెలంగాణ రాష్ట్రానికి కొట్లాడి సార్ కాదా సావునోట్లో తలకాయబెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది? ఎవరైతే ఈ భావదారిద్ర్య మాటలు మాట్లాడుతూ ఉన్నారో, విమర్శలు చేస్తూ ఉన్నారో, చేతగాని విమర్శలు చేస్తూ ఉన్నారో, వాళ్ళు ఎవరైనా సరే తెలంగాణ రాష్ట్రం కోసం అని చెప్పి ఇసువంతనన్నా సరే పోరాటం చేసిన వాళ్ళు ఉన్నారా? ఎక్కడుండే తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తన ప్రాణాన్ని పణంగా పెట్టిన సమయంలో ఈ రకమైన చిల్లర విమర్శలు చేసే నాయకులు, వాళ్ళ అడ్రస్ ఎక్కడా? అందుకని ఇవాళ టీఆర్ఎస్ బీఆర్ఎస్గా ఆవిర్భవించింది అని అంటే దాన్ని ఒక జాతీయ స్థాయిలో మన పార్టీని, మా పార్టీని విస్తరించుకోవాలని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో సాధించిన విజయాలని భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో ఒక రాజకీయ నాయకుడు జాతీయ స్థాయికి బయలుదేరితే కొంతమంది గుండెలు గుబేలు అంటూ ఉన్నాయి. ఆ సోకాల్డ్ జాతీయ పార్టీలు, బీజేపీ కాంగ్రెస్ పార్టీలు చేసే విమర్శలే మీరు చెప్పిన విమర్శలు. ఏది తెలంగాణను మర్చిపోయాం, తెలంగాణ ఎసెన్స్ పోతుంది లేకపోతే ఇంకోటి పోతుంది అని చెప్పి వాళ్ళ భయం వల్ల ఏంటంటే ఏదైతే 2001లో కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రయాణం ఉందో ఇది భారతదేశం వైపు వస్తే ఈ జాతీయ పార్టీలకు పుట్టగతి ఉండదు, కేసీఆర్ రేపు భారతదేశంలో జాతీయ స్థాయి నాయకుడిగా ఎదిగితే మాకు పుట్టగతులు ఉండవు అనే భయంతో మాట్లాడే భావదారి మాటలు మాత్రమే మీరు చేసిన ఈ వ్యాఖ్యలు. ఈ ప్రశ్న నేను చాలామందిని మధ్యకాలంలో చాలామందిని అడిగాను సార్, కానీ మీ అంత స్ట్రైట్గా క్లియర్ కట్గా చెప్పలేదు. ఇది పొగడ్త కాదు, నిజంగానే హార్ట్ఫుల్గా ఉన్నటువంటి ప్రశ్న సార్. ఇంత చిన్న వయసులో మీకు ఇంత భాషపై పట్టు మాత్రమే కాదు రాజకీయాలపై పట్టేలా సాధ్యమైంది అసలు మీకు? అంటే నేను వచ్చింది ఒక రాజకీయ కుటుంబం నుంచి వచ్చాను. నేను మా నాన్నగారు
దాదాపు 60 సంవత్సరాలు ఈ జిల్లాలో లేదా రాష్ట్రంలో రాజకీయాలు నడిపిన వాళ్ళు, ప్రజలు ప్రజా సమస్యలు పీడితాడితే ప్రజానీకం కోసం ఉద్యమాలు చేసిన వ్యక్తి. కాబట్టి రాజకీయం అనేది కేవలం అదొక ఎక్వైర్ చేసుకునే క్వాలిటీగా కూడా ఉండదు, ఒక్కోసారి అది ఇన్హెరెంట్ కూడా రావాల్సి వస్తుంది. జెనెటికల్కి కూడా కొంత ఉంటుందని చెప్పి నా భావన. బహుశా మా నాన్నగారికి ఉన్న గుణం ఏదైతే ఉన్నదో అది మాట్లాడగలగాలి, విశ్లేషణ చేయగలగాలి, రాజకీయంగా నిరూపించుకోవాలి అనే ఒక పట్టుదల ఏదైతే ఉన్నదో అది బహుశా నేను అనుకోవటం మా తండ్రి గారి నుంచి సంక్రమించిందని చెప్పి అనుకుంటా ఉన్నాను. దాని తర్వాత నన్ను ఈ రకంగా మౌళ్ళు చేసింది మాత్రం కేసీఆర్ గారు, ఎందుకంటే నా తండ్రి తర్వాత తండ్రి లాంటి ఆయన. ఆయన అతి పిన్న వయసులోనే నాకు ఇన్ని పెద్ద బాధ్యతలు అప్పచెప్పి ఒక మౌల్డింగ్ ఆఫ్ ఏ పొలిటీషియన్గా నన్ను మలుస్తూ ఉన్నది. కాబట్టి కొంత వారి దగ్గర నుంచి కూడా ఎక్కువ శాతం నేను నేర్చుకోవడానికి అవకాశం లభించింది. మీ నాన్నగారి గురించి చెప్పాల్సి వస్తే పువ్వాడు నాగేశ్వరరావు గారు అనటం కన్నా కూడా కాకలు తీరిన కమ్యూనిస్ట్ యోధులోనే పరిచయం చేస్తారు. అంత కామ్రేడ్లుగా ఉన్నటువంటి ఆయన వారసత్వాన్ని కంటిన్యూ చేస్తున్నారు రాజయ్య గారు. మరి అట్లాంటప్పుడు ఎర్రజెండానే పట్టాలి కదా, ఒక బుజ్వా పార్టీ జెండా పట్టారేంటి అంటే, ఒకటి మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే ఎర్రజెండాలు తప్పు లేదు, కమ్యూనిజంలో తప్పు లేదు. కమ్యూనిజం అజరామరం. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశంలో లేదా రాష్ట్రంలో ప్రజలకి మేలు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, లేదా ప్రజలకి ఏదైనా గుణాత్మకంగా నిర్మాణాత్మకంగా పనిచేసి పెట్టాలి అని అంటే మనం ప్రభుత్వంలో ఉండాలి కంపల్సరీగా. కమ్యూనిస్ట్ పార్టీలకి పెద్ద యావ ఉండదు. సో నాకున్న ప్రధానమైన ఎజెండా నా కమ్మాన్ని బాగు చేసుకోవాలని, నేనేదో విప్లవం తీసుకురావాలనో లేదా విప్లవ భావజాలంతో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ నాయకుడిగా ఏదైనా పరిణామ క్రమంలో ఉద్భవించాలని నేను అనుకోలే. నాకున్న నేను రాజకీయాలు ఆలోచించిన రోజున నాకున్న నా టార్గెట్ నా కమ్మం. సో ఆ కమ్మాన్ని ఒక అభివృద్ధికి గుమ్మంగా తయారు చేయాలనే ఒక లక్ష్యంతోనే నేను వచ్చా. సో బహుశా నేను అనుకోవటం ఆ లక్ష్యం నేను ఈ రకమైన పాత్ తీసుకున్నా కాబట్టి, దారి తీసుకున్నా కాబట్టి ఇవాళ అది లక్ష్యం నెరవేరిందని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. నేను మా బ్రదరు నాకన్నా ముందు ఆయన కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉండే, మా నాన్నగారి ఫుట్ స్టెప్స్లోనే ఉండే, నేను కూడా స్టూడెంట్ ఆర్గనైజేషన్లో పనిచేసా, సిపిఐ పార్టీ సింపథైజర్ కూడా ఉన్నా. కానీ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు దారులు వేరైతాయి, కానీ ఎక్కడా కూడా ఆ సూత్రం ఏదైతే ఉన్నదో అది ప్రోపూర్ అనేది అది ఎప్పుడు కూడా మేము విస్మరించలే. నాన్నగారు కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నా లేదా నేను ఈ పార్టీలో ఉన్నా కూడా మేము ఎప్పుడు పేదల పక్షపాతిగానే ఉంటాం, పేదల పక్షపాతిగానే ఉన్నాం. ఖమ్మం వేదికను చేసుకొని బీఆర్ఎస్ తన విధి విధానాలు ప్రకటించాలనుకుంది, దేశ రాజకీయాల్లో తానేంటో నిరూపించుకునే ప్రయత్నం ఖమ్మం వేదికగా చేసింది. ఈ ప్రయత్నంలో మీ ఒత్తిడి ఏదైనా ఉందా, ఖమ్మం నుంచే పెట్టాలనేటువంటి ఒత్తిడి ఏదైనా ఉందా, లేదంటే కనుక ఇంకేదైనా ఉందా, అసలు ఖమ్మాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వస్తుంది? కేసీఆర్ని ఎవరు ఒత్తిడి చేయలేరు, ఒక్కటే అర్థం చేసుకోవాలి. కేసీఆర్ గారికి ఉన్న ఆలోచన దృక్పథం చాలా పెద్దది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించిన తర్వాత ఒక గొప్ప బహిరంగ సభ జరగాల్సిన ఆవశ్యకత ఉండింది. అది వేదిక ఎక్కడ అనేది గతంలో చర్చ జరిగినా అది కొంత పార్టీ అనౌన్స్మెంట్ ఎలక్షన్ కమిషన్ నుంచి రావడం లేట్ అవ్వటం వల్ల మొదట ఢిల్లీలో చేయాలనుకున్నారు 9వ తారీఖు నాడు, అది లేట్ అవ్వటం వల్ల అక్కడ చేయలేకపోయారు. దాని తర్వాత ఇప్పుడున్న పరిణామాల్లో డెఫినెట్గా ఖమ్మం అనేది ఒక చైతన్యవంతమైన గుమ్మం, అట్లనే ఇక్కడ ఒక సమర్థవంతమైన నాయకత్వం ఉంది, ఇక్కడ మేము చేయగలం అని ఒక నమ్మకం గట్టి నమ్మకం కూడా సార్కుంది. కాబట్టి నేను మంత్రిగా కానీ లేదా ఇక్కడ ఉన్న జిల్లా నాయకత్వం కానీ లేదా సమిష్టిగా మేమందరం కూడా ఎమ్మెల్యేలు అందరం ప్రజాప్రతినిధులను జన సమీకరణాలు చేయగలం లేదా ఏర్పాట్లు చేయగలం. షార్ట్ డ్యూరేషన్లో విత్ ఇన్ స్పాన్ ఆఫ్ జస్ట్ 7-8 డేస్ మేము ఈ కార్యక్రమం అంతా చేయగలిగాం. అది మా మీద ఉన్న నమ్మకం ఒకటి. రెండోది, సరే ఖమ్మం కూడా బార్డర్ డిస్ట్రిక్ట్, అటు ఆంధ్రప్రదేశ్కి ఇటు ఛత్తీస్గఢ్కి కూడా బార్డర్ డిస్ట్రిక్ట్గా ఉన్నది, ప్లస్ ఇక్కడ నుంచి ఇక్కడ బుద్ధిజీవులు ఎక్కువ, ఖమ్మం జిల్లాలో లౌకికవాద ప్రజాతంత్ర శక్తులు ఎక్కువ ఉన్నాయి, వామపక్ష భావజాలం ఉన్న ప్రజలు ఎక్కువ ఉన్నారు. కాబట్టి మతతత్వ ఛాందసవాద శక్తులకి ఫండమెంటలిస్టులకి వ్యతిరేకంగా ఉన్న జిల్లా ప్రజానీకం ఇది. కాబట్టి ఇక్కడైతే బాగుంటుంది అనేది సార్ ఉద్దేశం కావచ్చు. దాంతోపాటుగా ఈ కలెక్టరేటు నిర్మాణం జరిగి అద్భుతంగా అభివృద్ధి జరిగింది. ఒక రోల్ మోడల్గా ఇవాళ ఖమ్మం టీయర్2 సిటీస్లో హైదరాబాద్ తర్వాత ఉండటం, ఆ అభివృద్ధి అంతా కూడా ఆ వచ్చిన అతిథులకు కళ్ళ కట్టినట్టుగా కనపడటం, ఇదంతా కూడా కలిసి వచ్చిన వాతావరణం, సిచ్యువేషనల్ అడ్వాంటేజ్ ఖమ్మంకి వచ్చింది. ఫస్ట్ టైం డైరెక్ట్ పాలిటిక్స్లో మీరు కంటెస్ట్ చేసినప్పుడు సార్ మీరు గెలవటం కష్టం అన్నారు, ఎలా గెలుస్తాడో చూద్దామన్నారు, రకరకాల విమర్శలు ఇవంతా కూడా. బట్ యు మేనేజ్డ్ వెల్, పోల్ మేనేజ్మెంట్లో నేను దిట్ట అని నిరూపించుకున్నారు. సెకండ్ టైం కూడా అదే ప్రపంచాన్ని కొనసాగించారు.
హౌ కెన్ బి పాసిబుల్? ఏంటి ఆ వ్యూహం, ఏంటి ఆ స్ట్రాటజీ, ఏంటి కాస్త చెప్పండి. అంటే ముందు అసలు ప్రజల్లో గుండెల్లో లేకుండా, ప్రజల మనసు గెలవకుండా కేవలం పోల్ మేనేజ్మెంట్ చేసి విజయాలు సాధించడం అనేది సాధ్యం కాని విషయం. ఒకవేళ అదే కనుక సాధ్యమైతే పోల్ మేనేజ్మెంట్ చేసే అనేక సంస్థలు వాళ్లే ప్రజాప్రతినిధులు కావచ్చు. కానీ ఎందుకు కారు అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ ఎన్నికలు ఉన్నప్పుడు ఎన్నికల నిర్వహణ సక్రమం చేసుకోవటం అనేది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన లక్షణం, గుణం. అయితే ప్రజలు మనకు ఫేవరబుల్గా ఉన్నారా లేదా అనేది ముఖ్యం. ప్రజలు మనకు ఫేవరబుల్గా ఉంటే వాళ్ళని పోలింగ్ స్టేషన్కి తీసుకొచ్చేది పోలింగ్ ప్రక్రియ, తప్పితే అదర్వైజ్ ప్రజలు మనకు ఫేవరబుల్గా లేనప్పుడు నువ్వు వాళ్ళని పోలింగ్ స్టేషన్లకు కూడా తీసుకురాలేము. సో నేను 2014లో నేను ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు కూడా ఇలాంటి అనేక చర్చలు జరిగినా లేదా గెలుస్తాడన్నా గెలవడన్నా నేను లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసం అని చెప్పి ఆ రోజున పనిచేసుకుంటే వెళ్ళా. ఆ తర్వాత ఒక 5 సంవత్సరాలు నేను 4.5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన పనితీరు ప్రజలకు నచ్చింది. ఆ పనితీరు ప్రజలకు నచ్చడం వల్ల నేను పనిచేశా కాబట్టి, నేను వాళ్ళకి దగ్గరగా ఉన్నా కాబట్టి, వాళ్ళు నన్ను దగ్గరగా చూశారు కాబట్టి రెండోసారి మళ్ళీ గెలిపించారు. అప్పుడు 4 పార్టీలు కూటమి కట్టినా, అనేక పార్టీలు నాకు వ్యతిరేకంగా పనిచేసినా కూడా ఇక్కడ ప్రజలు కూటమి కట్టారు. అక్కడ చూసుకోవాల్సింది మనం ఏంటంటే, ఖమ్మంలో ప్రజలందరూ కూటమి కట్టారు. ఆ కూటములకు అర్థం కానీ ఏంటంటే, తెలియకుండానే ప్రజలు కూటమి కట్టారు. వాళ్ళు నాయనకాలు ఉన్నారు అప్పుడు. ఆ నాయనకాలు ఉండటం వల్ల ఆ విజయం సాధ్యమైంది. అందుకని ఈ విజయం ఎప్పుడైనా ప్రజల భాగస్వామ్యం లేకుండా కేవలం పోల్ మేనేజ్మెంట్తోనే విజయం సాధించానైతే నేనైతే అనుకుంటలేను. మీకు మంత్రి పదవి రావటం మీద 2 విమర్శలు లేదంటే కనుక 2 వాదాలు ఉన్నాయి సార్. ఒకటి, మీకు మంత్రి పదవి 2 కోటాలు వచ్చింది. ఒకటి కేకే ఖమ్మ అండ్ ఖమ్మం. రెండవది, కేటీఆర్కి అత్యంత సన్నిహితులు, కేసీఆర్ ఆశస్సులు చాలా ఉన్నాయి కాబట్టే మంత్రి పదవి వచ్చింది అని చెప్పి ఇంకొక వాదన. ఈ రెండూ కాకుండా ఇంకటి ఏదైనా ఉంది? అసలు మీకు మంత్రి పదవి రావటం అనుకున్నటువంటి కారణం ఏంటి అసలు? అంటే ఖమ్మం జిల్లాకైతే ఒక మంత్రి పదవి ఇవ్వాలి. ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యేని కారు గుర్తు మీద నేనే. కాబట్టి ఆబ్వియస్గా ఆ రకంగా చూసినా లేదా ఖమ్మం జిల్లాకు ప్రాతినిధ్యం వహించాల్సిన పరిస్థితి వచ్చినా కూడా మంత్రి పదవిగా నేను 2వసారి గెలిచిన వాడిని. సో ఈ చర్చ 3 ఏళ్ల క్రితం జరిగింది. కానీ ఇప్పుడు ఆ చర్చలు ఏ కేటగిరీలో వచ్చింది, కేనా, K2నా, K3నా జరగట్లే. నేను ఇచ్చిన మంత్రి పదవిని నేను సమర్థవంతంగా నిర్వర్తించాననే ఒక పరిపూర్ణమైన మరి అండర్స్టాండింగో లేకపోతే నమ్మకం కేసీఆర్ గారికి, నేను కేటీఆర్ గారికి కలిగించగలిగిన. సరే, మీరు అన్నట్టుగా మొదటిసారి పోటీ చేసినప్పుడు ఈయన ఎమ్మెల్యే గెలుస్తాడా లేకపోతే ఈయన ఎమ్మెల్యే ఏంటి అన్నవాళ్ళు, రెండోసారి మంత్రి అయినప్పుడు కూడా అట్లనే భావన ఉండొచ్చు కాక, కానీ 3 సంవత్సరాలు 3 నెలల తర్వాత ఇప్పుడు అర్థమైంది కదా వాళ్ళకు కూడా. సో ఏమిటంటే, బేసిక్గా మనకు వచ్చిన అవకాశాన్ని ఏ రకంగా మనం దాన్ని అందిపుచ్చుకుంటాం, దాన్ని సద్వినియోగం చేసుకుంటాం అనే దాంట్లోనే ఉంటుంది. సో ఆ తర్వాత మన పనితీరు వల్లనే చాలామంది విమర్శకుల నోళ్లు మూతబడతాయి. సో అది మనం చేసుకుంటూ వెళ్ళాలి. విమర్శ అనేది ఎప్పుడు ఉంటుంది. అది సద్విమర్శ ఉండొచ్చు లేదా కువిమర్శ ఉండొచ్చు, కానీ దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మొదటిసారి నేను ఎమ్మెల్యే అయినప్పుడు కొన్ని సందర్భాల్లో ఒక వామపక్ష పార్టీ నన్ను అమూల్ బేబీ అన్నది. అమూల్ బేబీ నీకేం తెలియదు అన్నది. సో నేను దాన్ని పెద్దగా సీరియస్గా తీసుకోలే. సరే, ఓకే, వాళ్ళకి చూపించాల్సిన అవసరం ఉంది నా పనితీరు అని చెప్పి నేను పనిచేసుకుంటే వెళ్ళిన. ఇవాళ 2వసారి నేను శాసనసభ్యుడు అయిన తర్వాత, మంత్రి అయిన తర్వాత నన్ను ఇప్పుడు అనలేరుగా అమూల్ బేబీ అని. సో ఆబ్వియస్గా నేను చేసిన అభివృద్ధి అనేది ఇక్కడ కళ్ళ కట్టినట్టు కనపడింది కదా, సంక్షేమం అనేది కనపడింది కదా. కాబట్టి ఇవన్నీ ఉంటాయి రాజకీయాల్లో ఉన్నప్పుడు, విమర్శకు వెరవకూడదు. ఒకటి, రెండోది పదవులు అనేవి కూడా ఒకటి ఏంటంటే సిచ్యువేషనల్గా అప్పుడప్పుడు వస్తుంటాయి, అప్పుడప్పుడు రావు. దానికోసం బాధపడకూడదు. వచ్చినప్పుడు సంతోషపడి ఎగిరి గంతేయకూడదు, పోయినప్పుడు బాధపడకూడదు. పదవి అనేది ఎప్పుడు శాశ్వతం కాదు. మనం పదవితోనే రాలేదు, పదవితోనే పోము. ఆ వచ్చిన సమయం ఏదైతే ఉందో దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దానికోసం మళ్ళీ వెంపర్లాడుకుంటుంటే ప్రశాంతంగా నిద్రపడద్దు అనేది నా భావన. మీరేంటి, మీ పనితీరు ఏంటి అనేటువంటిది ఖమ్మం అభివృద్ధిని చూస్తే అడిగితే చెప్తుంది, నో డౌట్ అబౌట్ ఇట్. కానీ ఇక్కడ ఒక విమర్శ ఉంది అజయ్ గారు. మీరు డెవలప్మెంట్పై ఫోకస్ మొత్తం కేవలం ఖమ్మం మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేశారు, ఖమ్మం జిల్లా మీద పూర్తిగా చేయలేదు, కేటీఆర్ చెప్పినా కూడా మీ ఫోకస్ అంతా ఖమ్మం మీదే పెట్టారు అనేటువంటిది ఒక ఆరోపణ. నిజమేనా? ఇప్పుడు ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధిలో దేంట్లో వెనకబడింది? భద్రాద్రి ఖమ్మం, కొత్తగూడెం జిల్లా, ఖమ్మం జిల్లా రెండింటికి మెడికల్ కాలేజ్ సాధించాం. అటు ఇటు సీతారామ ప్రాజెక్టు, ఉమ్మడి జిల్లాకు సంబంధించిన వరప్రదాయాన్ని, దాని మీద కూడా మేము దృష్టి సారించి దాని వెనకాల పడి పనిచేసుకుంటూనే ఉన్నాం. నేను ఖమ్మంలో ఉంటే ఖమ్మంలోనే ఉండను కదా, ఖమ్మం జిల్లాలో ఉంటే ఆ సుదూర ప్రాంతమైన భద్రాచలం నుంచి, దుమ్ముగూడెం నుంచి, చెర్ల నుంచి, అశ్వరావుపేట నుంచి ప్రతి నియోజకవర్గంలో పర్యటించి అక్కడ మా శాసనసభ్యులు తీసుకునే కార్యక్రమాలను బలోపేతం చేసుకుంటూ వస్తూ ఉన్నాను. కానీ ఒక్కటేంటంటే, తిరిగి నేను వచ్చేది ఖమ్మంకే వస్తాను. ఖమ్మంలో ఎక్కువ కనపడతా. ఎందుకు కనపడతానంటే, ఖమ్మం
నా పుట్టినిల్లు ఇది నేను ఒక నియోజకవర్గంగా చూడనండి నేను కమ్మన్ ఎందుకు అభివృద్ధి చేయొద్దు అదర్ వే రౌండ్ నేను క్వశ్చన్ చేస్తా ఏంటంటే 70 సంవత్సరాల స్వతంత్రంలో ఒక మొట్టమొదటిసారి కమ్మానికి మంత్రి పదవి వచ్చింది గతంలో ఎప్పుడు కూడా అధికార పక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ అధికారం కట్టబెట్టిన చాలా తక్కువ కేసీఆర్ అనంత రెడ్డి గారు ఒకసారి ఉన్నారు మంత్రి పదవి అయితే రాలేదు కానీ ఎవరైతే మంత్రి పదవి వస్తే గతంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రి పదవి వస్తే సత్తుపల్లి డెవలప్ అయింది లేదా కొత్తగూడెం వన్మా గారు వస్తే కొంత వన్మా గారు అభివృద్ధి చేసుకున్నారు శీలం సిద్ధారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు మదిరి నియోజకవర్గం అభివృద్ధి చెందింది అట్లనే పాలేరుకు వెళ్ళినప్పుడు పాలేరు అభివృద్ధి చెందుద్ది అట్లా కొంత మేము ఉన్నప్పుడు నేను ఇంట కలిసి రచగలవలసిన అవసరం ఉంది దాంతోపాటుగా ఒక హెడ్ క్వార్టర్ ఉమ్మడి ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్కి ఉండాల్సిన అర్హతలు గతంలో ఏ పాలకులు పట్టించుకోలేదు సో మంత్రిగా నేను ఇక్కడ ఇప్పుడు చేయకపోతే ఇంకెప్పుడు చేయగలుగుతా కాబట్టి ఆబ్వియస్గా నా కాన్సన్ట్రేషన్ను ఎక్కువ నేను కాన్స్టిట్యుయెన్సీ మీద పెట్టాను అట్లనే ఇది అభివృద్ధి చేశాను దీనికి ఆధారపడి మిగతా కాన్స్టిట్యుయెన్సీస్ ఉంటాయి నా ఖమ్మానికి ఆధారపడి పాలేరు వైరా మదిర సత్తుపల్లి ఇల్లందు ఇవన్నీ సెంట్రిక్గా ఉన్నాయి వీటికి సంబంధించిన దారులు వైడెన్ చేయటం కానీ లేకపోతే ఫోర్ లైన్ చేయటం కానీ సెంట్రల్ లైటింగ్ సెంట్రల్ డివైడర్ చేయటం నా ఒక్కడికే ఉపయోగపడుతుందా ఖమ్మం ప్రజలకే ఉపయోగపడుతుందా ఇది మొత్తం జిల్లాకు ఉపయోగపడటం లేదా ఒక హెడ్ క్వార్టర్ ఇంత టీఆర్టీ సిటీని తయారు చేసి ఒక ఐటీ హబ్ ఉంటే ఐటీ హబ్ నా ఖమ్మంలో విద్యార్థులకి ఉద్యోగాలు వస్తున్నాయా మిగతా వాళ్ళకి రావట్లేదా సో విద్యావకాశాలు పెరుగుతున్నప్పుడు ఒక మెడికల్ కాలేజ్ స్థాపన చేస్తే ఇక్కడ ఓన్లీ ఖమ్మం పిల్లలే చదువుకుంటారా ఖమ్మం జిల్లా ప్రజలందరూ వాళ్ళ పిల్లలందరూ వచ్చి చదువుకోరాగా ప్రభుత్వ రంగంలో వైద్య కళాశాలలో ఇట్లా ఆలోచించేయాలా బ్రాడ్గా ఆలోచించేయాలా బట్ ఒకటైతే ఉంది నా గుండె ఖమ్మంలో ఉంది ఇక్కడున్న ప్రజలు నా ఓటర్లు గారు వాళ్ళ నా కుటుంబ సభ్యులు వాళ్ళ కోసం నేను ఎంతైనా చేయాల్సిన అవసరం ఉంది ఇంకా నేను పూర్తి చేశాను కూడా అనుకోవట్లేదు ఇంకా చేయాల్సింది కూడా చాలా ఉంది కాబట్టి ఎవరేమనుకున్నా ఖమ్మం జిల్లా సమగ్ర అభివృద్ధితో పాటుగా ఖమ్మాన్ని కూడా కొంత ఎక్కువ చేసి చూపించాల్సిన బాధ్యత నా మీద ఉంది ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఖమ్మం జిల్లా అభివృద్ధిలో మీది విస్మరించలేని పాత్ర ఖచ్చితంగా చెరగని ముద్రే అలాంటి మీరు సొంత పార్టీలో ఉన్నటువంటి గ్రూపు రాజకీయాలని సర్ది చెప్పడంలో నాయకులందరినీ ఒక తాటి మీదకి తీసుకొని రావడంలో ఫెయిల్ అయ్యారనేటువంటి విమర్శను ఎదుర్కొన్నారు సార్ అంటే ఇప్పుడు మా పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా వివిధ పార్టీల నుంచి వచ్చిన నాయకత్వం మాకు హోమోజీనిటీ లేదు ఓకే మేమంతా హెట్రోజీనియస్ కమ్యూనిటీ సో కొంతమంది ఒక పార్టీ నుంచి వచ్చారు కొంతమంది ఒక పార్టీ నుంచి వచ్చారు తర్వాత 2018లో సరే అందరం కలిసి పోటీ వేరే పార్టీల నుంచి వచ్చినా కూడా కలిసి పోటీ చేసాం టీఆర్ఎస్ మీద సో దురదృష్టవశాత్తు 9 మంది ఓడిపోయారు ఆ 9 మంది దగ్గర మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి చేరారు సో వాళ్ళు వేరే పార్టీల నుంచి వచ్చారు సో ఆ ఉన్న వాళ్ళకి వేరే ఆకాంక్ష ఉంటుంది వీళ్ళకి వేరే ఆకాంక్ష ఉంటుంది కాబట్టి ఇవన్నీ సర్ది చెప్పాల్సిన బాధ్యత కేసీఆర్ గారు పెద్దగా ఆయన తీసుకున్నారు నా పరిస్థితి ఏంటంటే నేను వాళ్ళకి ట్రబుల్ క్రియేట్ చేయకుండా ఉండాలి నేను ఒక మళ్ళీ ఒక గ్రూప్ పెట్టి నేను కూడా ప్రతి దగ్గర పోయి గ్రూపిజం చేసి నా ఎమ్మెల్యేలను కానీ లేదా నా నాయకులను కానీ ఇబ్బంది పెట్టే బాధ్యత పని నేను చేయకూడదు అయితే ఇక పోతే ఇక్కడున్న నాయకత్వం కానీ లేకపోతే ఇతర నాయకులు కానీ వాళ్ళు కూడా కొంత స్టేచర్ పెద్దవాళ్ళు కాబట్టి సో వాళ్ళని సమన్వయం చేసే బాధ్యతని రాష్ట్ర నాయకత్వం అగ్రనేతలే తీసుకున్నారు సో నేను చెప్పిన మేరకు నేను సెట్ చేయగలుగుతాం వచ్చిన ఎన్నికలు వచ్చినప్పుడు అందరినీ కలిసి పనిచేయించగలిగాం అన్ని విజయాలు సాధించగలిగాం ఆ మేర కోఆర్డినేషన్ సాధించాంగా ఏ ఎన్నికల్లో కూడా మాకు అసలు 2018లో నేను ఒక్కడనే గెలిచిన అక్కడ నుంచి మొదలుపెట్టి దాని తర్వాత సర్పంచ్ ఎన్నికలు కానీ లేకపోతే ఎంపీ ఎలక్షన్స్ కానీ లేకపోతే జెడ్పీ ఎలక్షన్స్ కానీ సింగిల్ విండో డిసిసిబి ఎన్నికలు కానీ 5 మున్సిపాలిటీలు కానీ దాని తర్వాత జరిగిన మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు దాని తర్వాత జరిగిన వల్లారాజేశ్వరరెడ్డి గారి తాతమ్మది గారి స్థానిక సంస్థల ఎన్నికలతో సహా ఏ ఎన్నికల్లో కూడా మేము అప్రతిహతమైన విజయాలు సాధించిన తప్పితే ఎక్కడా పరాజయం పొందలేదు సో అంటే అదంతా కూడా కోఆర్డినేషన్ వల్లనే సాధ్యమైంది కదా అందుకని ఈ జిల్లాలో పార్టీ సాధించిన విజయాలను చూడాలి వ్యక్తిగతంగా వ్యక్తులుగా కొంత ఎక్కువ మంది వివిధ పార్టీల నుంచి ఇందులోకి వచ్చారు కాబట్టి వాళ్ళందరి ఇండివిజువల్ ఆకాంక్షలు అన్నీ కూడా నెరవేర్చే బాధ్యత మా కేసీఆర్ గారికే ఉంటుంది కాబట్టి అందులో నేను విఫలమైన సఫలమైన అని చెప్పి పెద్దగా నేను ఫీల్ గాను పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ పార్టీలోంచి వెళ్ళిపోవటానికో లేకపోతే వెళ్ళిపోయే పరిస్థితులు కల్పించడానికో పువ్వాడాజయ్ కూడా ఒక బలమైన కారణం అంటే ఏంటి రాజకీయాల్లో ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళు వెళ్ళరు ఒకళ్ళ వల్ల ఇంకోళ్ళు రారు ఈ పార్టీలోకి ఎవరు వచ్చినా లేదా ఈ పార్టీ నుంచి ఎవరు వెళ్ళిపోయినా సరే వాళ్ళ సొంత నిర్ణయమే ఉంటుంది తప్పితే ఎవరి ప్రోద్బలం అనేది ఉండదు రాజకీయాలు అనేది మనం మనకి తీసుకునే నిర్ణయం ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయడానికి మనం వచ్చాం పార్టీ అనేది ఒక సాధనం ఏ సాధనంలో నువ్వు ప్రయాణం చేయాలనేది
ఇట్ ఈస్ యువర్ విల్ అండ్ విషన్. గతంలో మరి వివిధ పార్టీల్లో పనిచేసిన వివిధ నాయకులు ఉన్నారు, వాళ్ళందరినీ మేమే తీసుకొచ్చామా లేదా వాళ్ళందరినీ మేమే పంపించామా? మేమే అందరినీ సాగనంపిన వాళ్ళం కాదు లేదా మేము అందరినీ తీసుకొచ్చిన వాళ్ళం కూడా కాదు కదా. అందుకని చెప్పి ఎవరు అవసరాల దృష్ట్యా వాళ్ళు వాళ్ళ పార్టీలు ఉన్న పార్టీలలో అడ్జస్ట్ అవ్వటమా, అకామిడేట్ కావటమా, లేకపోతే వివిధ పార్టీల్లో అవకాశాలు చూసుకోవటం ఉంటుంది, తప్పితే ఒకళ్ళ వల్ల పోవటం ఒకళ్ళ వల్ల రావటం అనేది ఉండదు. వ్యక్తులుగా నేను అసలు పట్టించుకున్నది, బట్ వారిని కూడా ఉండమని అకామిడేట్ చేయాలని చెప్పి ప్రయత్నం చేయటం జరిగింది, ఉంటారని భావిస్తా ఉన్నాను. మధిర సభ ఖచ్చితంగా ఒక మంట పెట్టింది అనుకోవాలి. ఆ సభలో పొంగులేటి శ్రీనన్న అంటే ఒక బ్రాండ్ అనేటువంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు ఆయన. ఆ తర్వాత మీరు ప్రసంగం అనేటువంటిది చాలా రిజర్వ్డ్గా చేశారు. అసలు మధిర సభలో ఆయన అంతగా చెలరేగిపోవడం గల కారణం ఏంటి? దానికి ముందు మీ ఇద్దరికి ఏదైనా వ్యక్తిగత వైరం ఏమైనా జరిగింది? ఎప్పుడూ లేదు, ఎవరికి ఎవరితో వ్యక్తిగత వైరాలు ఉండవు. నేను బిలీవ్ చేసే ఒక ఫిలాసఫీ ఏంటంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరని ఒక సామెత ఉన్నది. కాబట్టి రాజకీయాల్లో శాశ్వత మిత్రత్వం శాశ్వత శత్రుత్వం అనేది ఎవరు పెట్టుకోకూడదు, ఎవరికి ఉండదు. సరే, మధిర సభలో ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన వ్యక్తిగతం, నేను దాని మీద నేను ఎప్పుడు బయట మాట్లాడలేదు లేదా ఎవరికి వ్యతిరేకంగా కూడా నేను ఏం మాట్లాడలేదు. జనరల్గా మీరు చూసుంటారు, ఈ నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా నేను వ్యక్తిగతంగా నేను ఎవరిని దూషణ చేయను. నేను పర్సనల్ విమర్శ చేయడం నాకు ఇష్టం ఉండదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు పార్టీకి అసెట్గా ఉండాలని చెప్పి కోరుకుంటాను నేను. నా బలం పార్టీకి ఉపయోగపడాలి, నా కరిష్మా ఉంటే అది పార్టీకి ఉపయోగపడాలి. సో మనం ఏదున్నా కూడా చరిష్మా కేసీఆర్కు ఉన్నంత కరిష్మా మనకు ఉండదు కదా. కేసీఆర్ గారు టాల్ టవరింగ్ లెజెండరీ లీడర్. సో ఆయన నీడలో మనం ముందుకు పోవాలి, నా ఆలోచన అట్లా ఉంటుంది. సో అందుకని చెప్పి నేనేం పెద్దగా నా సొంత బ్రాండింగ్ కోసం నేను ప్రయత్నం చేయలేను, నేను చేయకూడదు కూడా, అది అవసరం లేదు. ఏవో ఎక్కడ ఉండాలంటే మనకు అవకాశం వచ్చినప్పుడు మన పాత్ర మనం పోషించేటప్పుడు మనం చేసిన అభివృద్ధి మన బ్రాండింగ్ ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగా ఆ బ్రాండింగ్ అనేది అది మా నాయకుడు అధినాయకుడు కేసీఆర్కి ఉండాలని కోరుకుంటాను. పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలుపుకొని పొమ్మని కేటీఆర్ మీకు ప్రత్యేకంగా చెప్పారు, మీరు కూడా మీ శక్తికి మించి ప్రయత్నించారు. అయినా కూడా మధిర సభలో అది మొత్తం అంతా కూడా బూమ్ ర్యాంక్ అయింది అనేటువంటిది ఒక వాదన ఉంది, నిజమేనా? నాకు తెలిసి అది కాకపోవచ్చు, ఎందుకంటే అది అయిన తర్వాత కూడా ఇక్కడికి వచ్చి కేటీఆర్ గారు వచ్చారు, ఖమ్మం వచ్చారు, వారి ఇంటికి వెళ్ళాం, మేము అందరం భోంచేసాం, అంతా కూడా బాగా జరుగుద్ది అనుకున్నాం. తప్పకుండా ఆయనకు కూడా ఒక మంచి అవకాశం కల్పించాలని చెప్పి కేటీఆర్ గారు ప్రయత్నం చేశారు. బట్ పాలిటిక్స్లో పాలిటిక్స్ ఆర్ డైనమిక్, రైట్? రాజకీయాలు ఎప్పుడు కూడా స్టాటిక్గా ఉండవు అంటారు, డైనమిక్గా ఉంటాయి. సో అది చేంజెస్ జరుగుతున్నప్పుడు మనం వాటిని చూడాలా, వాటిని అనుభవించాలంతే, దట్స్ ఇట్. ఒక ప్రశ్నకి మీరు సమాధానం చెప్తే ఖచ్చితంగా అందరికీ అర్థమవుతుందని చెప్పి అనుకుని అడుగుతున్నాను సార్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి పార్టీలో ఉన్న నేతల్ని అర్థం చేసుకోలేకపోయినా, పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సమన్వయం చేసుకోవడంలో ఖమ్మం జిల్లా పార్టీ విఫలమైందా అంటే ఏం చెప్తారు? మా పార్టీ అనేది వ్యక్తుల మీద ఆధారపడింది కాదు, ఇది కేసీఆర్ మీద ఆధారపడింది. ఓకే, కాబట్టి ఇక్కడ ఎవరు ఎవరిని అర్థం చేసుకున్నారు లేకపోతే ఎవరు ఎవరిని సమన్వయం చేసుకున్నారు అనేది చరిత్ర చెప్తుంది డెఫినెట్గా. ఎవరికైనా సరే ఒక పాత్ర ఇచ్చినప్పుడు ఆ పాత్రను పోషించాల్సిన బాధ్యత ఆ వ్యక్తి మీద ఉంటుంది. కొంచెం సంయమనంతో ఉండాలి, కొంచెం సహనం ఉండాలి. అందున టీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా చెప్తా ఉన్నా, 2014 తర్వాతనేగా మేము అందరం వచ్చింది ఇందులోకి. ఇందులో మేమేమన్నా త్యాగాలు చేసిన వాళ్ళమా, లేకపోతే జైలుకి వెళ్ళినామా, దెబ్బలు తిన్నామా, లేకపోతే ఇంకోట లేదు కదా. అనేక మంది ఉద్యమాలు చేసిన సమయంలో త్యాగాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ఇంకా పదవులు ఏం రాలేదు, ఇంకా చాలామంది కొంతమంది ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. మన పరిస్థితి వాళ్ళకన్నా మెరుగ్గుంది కదా, మనం ఆ రకంగా ఎందుకు ఆలోచించకూడదు అని చెప్పి నేను కోరుకుంటా ఉంటాను. నేను అందుకని వచ్చిన తర్వాత అవకాశం వచ్చిన తర్వాత ఇంకోళ్ళకి అవకాశం వస్తుంది. కేసీఆర్ గారు కూడా అదే అంటారు, సంయమనతో ఉండాలా, అవకాశం వచ్చే వరకు సంయమనంతో ఉండాలి, తొందరపడకూడదు, ఏదో ఒకరోజు సమయం వస్తుంది, అప్పుడు అవకాశం వస్తుంది, నీ అవకాశం వచ్చినప్పుడు అప్పుడు నీ పాత్ర నువ్వు పోషించాలని చెప్పి కేసీఆర్ గారు అంటారు. సో తుమ్మల దాదాపు తిరుగుబావుట ఎగరవేసేందుకు ప్రయత్నించారు, సైలెంట్ అయ్యారు, మళ్ళీ ఫామ్లోకి వచ్చారు. బట్ పొంగులేటి ఈజ్ డిఫరెంట్. కానీ పొంగులేటి ఎఫెక్ట్ ఖమ్మం జిల్లా పార్టీ పైన భారీగానే పడినట్లు కనిపిస్తోంది అజయ్ గారు. చాలామంది ఒప్పుకోవట్లేదు కానీ బట్ గ్రౌండ్ లెవెల్లో కాస్త డ్యామేజ్ అయ్యేటట్లుగానే ఉంది. అందుకే ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు గారు వచ్చారు, మీరు కూడా దూకుడు పెంచి తిరుగుతున్నారు. ఎలా భర్తీ చేస్తారు ఈ నష్టాన్ని రాబోయేటువంటి ఎన్నికల్లో రోజుల్లో? మా పార్టీకి ఏ నష్టం జరగలేదు, మా సభనే చూపిస్తుంది. ఇవాళ క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లీడర్లు ఎంత ఉత్సాహంతో పనిచేస్తూ ఉన్నారు. అందుకని మళ్ళీ చెప్తా ఉన్నాను నేను, మా పార్టీ వ్యక్తుల మీద ఆధారపడదు. ఇది పువ్వాడ జయకుమారా లేకపోతే ఎక్స్ వై జడ్డా
వాళ్ళ వల్ల పార్టీ ఉంటాం పార్టీ పోటం ఉండదు అట్లా ఇది కేసీఆర్ గారి కరిష్మా మీద కేసీఆర్ గారి పనితీరు మీద ఆయన యొక్క ఎఫిషియన్సీ మీద ఆధారపడి పార్టీ ఉంటది తప్పితే వ్యక్తులుగా ఉండదు కాబట్టి వ్యక్తులు అనేది అక్కడి వరకే మనకు కనపడతారు యాక్చువల్గా సో ఒకవేళ నిజంగానే కనుక ఎవరి వల్లనన్నా సరే మాకు కొంతమేర నష్టం జరిగినా సరే దాన్ని పూడ్చుకుంటాం పెద్ద విషయం కాదు మాకు పూడ్చుకుంటాం అది కానీ మా పార్టీ ఇప్పటికే బలమైన నాయకత్వంతో ఖమ్మం జిల్లాలో ముందుకు పోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ ఇవి రేపు జరిగే సభ కూడా డెఫినెట్గా దానికి ఉదాహరణగా నిలవబోతూ ఉంది అందుకని చెప్పి మేము అంత పెద్దగా ఏదో నష్టాలు జరిగిపోతున్నాయి కాబట్టి దానికి ఏదో మనం ఏదో వర్రీ అవ్వాలి మీకున్నంత ఉద్వేగం మాకు లేదు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎఫెక్ట్ ఎవరికి పడినా పడకపోయినా ఖచ్చితంగా మీకు పడుతుంది అనేటువంటిది విశ్లేషకుల వాదన. ఎందుకంటే యు ఆర్ రిప్రజెంటింగ్ ఖమ్మం సార్, రేపు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఖమ్మం నుంచే కంటెస్ట్ చేస్తారు, అప్పుడు మీ గెలుపు అంత సునాయాసం కాదు అనేటువంటి వాదన ఉంది. కానీ మిమ్మల్ని చూస్తుంటే మాత్రం ఒక ధీమా మాత్రం కరెక్ట్గా కనిపిస్తుంది. ఏంటి మీ ధీమా గల కారణం ఏంటి? సీ ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చు. ఓకే, మన ప్రత్యర్థులను మనం ఎంచుకోలేము కదా ఎలక్షన్లో, పోటీల్లో మన ప్రత్యర్థులను మనం ఎంచుకోగలుగుతామా? లేదు. కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు. పోటీ చేసినప్పుడు ఆ పోటీ చేసిన పోటీలో మనం ఆ ఎన్నికల్లో గెలవటం కోసం ప్రజల యొక్క ఆశీర్వాదం కావాలి. ఎవరు వస్తే కష్టం, ఎవరు వస్తే నష్టం, లేకపోతే ఇవన్నీ ఆలోచించుకుంటే రాజకీయాల్లో ఉంటే రాజకీయాల్లో ఉండలేము మనం. అట్లనే 2014లో లేకపోతే 2018లో కూడా ఆయన వస్తే కష్టం, ఈయన వస్తే నష్టం అన్నారు. ఇది జరిగింది ఏంటి? ప్రజలు ఏం చేశారు? అది మన ప్రజల స్వీయ అనుభవంలో ఉంది. కాబట్టి నేను టార్గెట్ ఎలక్షన్ పెట్టుకుంటా కానీ టార్గెట్ ఎలక్షన్లో ఎవరు పోటీ చేస్తున్నారని నేను సచిన పెట్టుకున్నాను సార్. కాబట్టి నాకు ఎవరు వస్తారనేది ముఖ్యం కాదు, ఎన్నిక ఎప్పుడు వస్తుంది అనేది ఎదురు చూస్తాను అంతే. ఎన్నికలో ఎవరు వస్తారనేది ఎదురు చూడాలి. రానున్న రోజుల్లో ఖమ్మం ఖిల్లాపై కాషాయ జెండా ఎగరేస్తామనేటువంటి నినాదం బాగా వినిపిస్తుంది, సాధ్యమేనా సార్? ఖిల్లానే మీకు తెలుసు, ఖిల్లాలు ఖిల్లా మీద కాషాయం ఎట్లా ఎగురుతుంది అసలుకి? అందున మీకు అర్థం కానీ ఇంకొక విషయం ఏంటంటే ఆ ఖిల్లా చుట్టుపక్కల ఉన్నదంతా కమ్యూనిజం ఉంది. ఓకే, సో ఆ చుట్టుపక్కల భావజాలం అంతా కూడా ఒక లెఫ్ట్ ఓరియంటెడ్ భావజాలం ఉంది. ఈ జిల్లాలో బేసిక్గా ప్రాథమికంగా అసలు లేనిది ఏంటంటే ఫండమెంటలిజం, మతతత్వం లేదు ఇక్కడ ప్రజలకి. చాలా గొప్ప సంయమనం పాటించిన జిల్లా ఈ జిల్లా. బాబ్రీ మసీదును కూల్చివేసిన సమయంలో కూడా ఇక్కడ హిందూ ముస్లింలు ఐక్యంగా ఉన్నారు, ఎక్కడ ఒక్కళ్ళు రోడ్డు మీదకి రాలేదు. ఎటువంటి ఇన్సిడెంట్స్ హైదరాబాద్లో పెద్ద మత కలహాలు జరిగిన రోజులు కూడా ఇక్కడ ఆ హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనేది ఉండేది. ఆ వాతావరణం మా నాన్నగారు లాంటి వాళ్ళు పెద్దలు అనేక మంది అట్లా మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు. సో ఇక్కడ కాషాయ జెండాలు లేకపోతే మతతత్వ పార్టీలకి ఖమ్మంలో కానీ ఖమ్మం జిల్లాలో కానీ అవకాశం ఉందని ఎవరైనా ఆలోచించుకుంటే అది ఆత్మహత్య సదృశ్యమైందని హరీష్ రావు గారు నిన్న మొన్న ఇవాళ చెప్తా వచ్చారు. అది 100% కరెక్ట్. అంటే ఇప్పటి వరకు మీరు హరీష్ రావు గారితో కలిసి పనిచేసిన మాట వాస్తవమే, కానీ ఇప్పుడు చాలా దగ్గరగా అంటే ఖమ్మం సభతోటి ఏంటి హౌ ఎట్లా కేటీఆర్ బాగా అత్యంత సన్నిహితులు అండ్ బై సమ్ ఇప్పుడు బాగా దగ్గరగా చూశారు? హరీష్ రావు గారు చాలా వర్కహాలిక్, అంటే చాలా హార్డ్ వర్కర్. బహుశా నేను అనుకోవటం రాజకీయ నాయకుల్లో చాలా కొద్దిమంది అట్లుంటారు. రోజుకి 18 గంటలు పనిచేసే ఒక ఎనర్జెటిక్ లీడర్ ఆయన. ఆయన చూసి చాలా నేర్చుకోవాలి. ఈ వారం రోజుల్లోనే చాలా నేర్చుకున్నాం. ఈ వారం రోజుల్లోనే మేము ఇంకా ఎంత ఎదగాలి, ఎంత మారాలి, మనం ఎంత బాధ్యతగా ఉండాలి అనేది హరీష్ రావు గారిని చూసి చాలా ఇన్స్పైర్ అయిన ఒక హార్డ్ వర్కింగ్ లీడర్ ఆయన. గ్రాస్ రూట్ లెవెల్లో ఉంటారు, సంయమనంతో ఉంటారు, ప్లస్ ఒక టార్గెట్ ఇస్తే దాన్ని అచీవ్ చేయడం కోసం ఆయన కష్టపడే తత్వం అయితే మాత్రం చాలా అమేజింగ్ అనమాట. అది ఈ బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయనతో పాటు కలిసి పనిచేసే ఒక అవకాశం లభించడం ద్వారా మాకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ లాంటిది. సార్ ఏం చేస్తారంటే నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ని తయారు చేసేటప్పుడు ఇది ఒక తర్ఫీదు కార్యక్రమం. మాకు కేసీఆర్ గారు ఎమ్మటన్ 2001 నుంచి హరీష్ రావు గారు ఉన్నారు, అనేక సభలు నిర్వహించారు. ఉద్యమ సమయంలో కూడా ఆయన అనేక సభలు నిర్వహించారు, పెద్ద పెద్ద సభలు, గర్జనలు, సింహ గర్జనలు, లేకపోతే తెలంగాణ గర్జనలు, మన కరీంనగర్ సభలు, వరంగల్ సభలు, కొన్ని లక్షలు, 14, 15 లక్షలు, 20 లక్షలతో సభలు నిర్వహించారు. సో వారికి అపారమైన అనుభవం ఉందన్నమాట. సో వారితో పాటుగా మేము ఇప్పుడు అసోసియేట్ అయ్యి సభ నిర్వహిస్తున్న సమయంలో నెక్స్ట్ టైం మేము ఇండివిజువల్గా చేయడానికి కూడా మాకు ట్రైనింగ్ ఇస్తున్న కార్యక్రమంలాగా అనిపిస్తుంది మాకు. కేసీఆర్ కేటీఆర్కు మీరు అత్యంత సన్నిహితుల లేకపోతే బినామియా? అంటే
క్వశ్చన్ లో బినామీకి అర్థం నాకు అర్థం కాలేదు. ఫస్ట్ దాని తర్వాత బినామీ ఉంటే చూద్దాము. ఇవన్నీ కూడా ఏంటంటే అర్ధరహితమైన వాదన. ఒక వ్యక్తి ఒక రాజకీయ నాయకుడు ఒక పార్టీకి సంబంధించిన అధినేతకి దగ్గరగా ఉంటే పడని వాళ్ళు లేదా జలస్తో ఉండేవాళ్ళు అసూయతో ఉండేవాళ్ళు ఆ వ్యక్తిని ఆ నాయకుడి దగ్గర నుంచి దూరం చేయడం కోసం తయారు చేసే ఒక అపోహ లేదా అసత్య ప్రచారం ఇవన్నీ కూడా. అట్లాంటి గత 10 సంవత్సరాల నుంచి చేసినా కూడా కేటీఆర్ నుంచి నన్ను దూరం చేయగలిగారా? చేయలేకపోయారు కదా. మీరు అడిగిన ప్రశ్న బహుశా ఈ 6-7 ఏళ్లలో అనేక మంది అడిగారు, ఈ రాజకీయంలో అనేక మంది అడిగారు. ఒకళ్ళన్న కాస్త ఇక్కడ నేను చూపించుంటే ఓ బినామీనో లేకపోతే సనామీనో లేకపోతే సునామీనో ఏదో ఒకటి చూపించాలి కదా. ఎక్కడ ఏమి లేకుండా అదే పాత పాట పాడింది పాటరా అని అన్నట్టుగా ఉంది తప్పితే ఇప్పుడు వాళ్ళు నిజంగానే వాళ్ళకి అంత ఆశ ఉంటే వాళ్ళకి బంధువులు లేరా, లేకపోతే వాళ్ళకి మిత్రులు లేరా, లేకపోతే ఇంకోళ్ళు లేరా? నేనే ఎందుకు ఎంచుకోవాలి? క్వశ్చన్ ఈజ్ మేము పాలిటిక్స్లో ఉన్నప్పుడు మేము పొలిటికల్ అసోసియేట్స్కి ఉంటాం తప్పితే ఇట్లాంటి వాటికి వాళ్ళకి ఏదో మేము బినామీలు ఉంటాం అనేది పిచ్చి పేసినది. ప్లస్ రెండోది డెఫినెట్గా మా మీద వారికి ఆ నమ్మకం ఉంది కాబట్టి పార్టీకి ఒక ఆస్తిగా అసెట్గా మమ్మల్ని తయారు చేస్తుంది. ఆ ఆస్తికి మాత్రం మేము రక్షకులు ఉంటాం. డెఫినెట్గా పార్టీ అనేది మాకు ఒక ఆస్తి. అంటే ఆ పార్టీకి రక్షకులు ఉంచుకోవటం కోసం ఈ ప్రాంతానికి నేను ఒకవేళ పార్టీకి నామినినా బినామినినా అంటే ఒప్పుకుంటా, కానీ ఆస్తులు అంతస్తులకు మాత్రం అట్లేం ఉండవు మా పార్టీలో. ఒక లైన్ దాటరు మీరు, ఆవేశానికి ఎక్కువ లోను కారు, సహనం చాలా ఎక్కువ. ఇంత స్మితప్రజ్ఞత ఇంత చిన్న ఏజ్లో ఎలా సాధ్యమైంది సార్? అసలు మీకు అంటే రాజకీయ నాయకుడిగా ఇమీడియట్గా రాదు అది, కానీ వస్తున్న బాధ్యతలు ఏం చేస్తాయంటే మనల్ని ఆ రకంగా మౌళ్ళు చేస్తూ ఉంటాయి. అందులో ఎక్కువ తర్ఫీదు మాకు మా లీడర్ కేసీఆర్ గారు ఇస్తూ ఉంటారు. ఈజ్ బి కంటిన్యూస్లీ మౌల్డింగ్ అస్. అంటే ఎట్లా ఉండాలి, ఏం చేయాలి రాజకీయాల్లో ఉన్నప్పుడు, తర్వాత మా ఎమ్మెల్యే ఉన్నప్పుడు, తర్వాత ఎమ్మెల్యే నుంచి మంత్రి పదవి. ఇప్పుడు ఇంతమంది 88 మంది గెలిచామండి. 88 మందిలో కేవలం 18 మంది మాత్రం కేసీఆర్ గారు కాకుండా 17 మంది మాత్రం మంత్రులు అవగారు. అందులో నాకు అవకాశం వచ్చింది. ఒక లెజెండరీ లీడర్ కేసీఆర్ గారు లాంటి లెజెండరీ లీడర్ క్యాబినెట్లో మంత్రిగా ఉండటం అంటే మామూలు విషయం కాదు కదా. ఒక ఉద్యమ నేత రథసారథి, ఈ రాష్ట్రానికి 2 సార్లు ముఖ్యమంత్రి అయిన, క్యాబినెట్లో ఉన్నప్పుడు నేను ఆ స్థితప్రజ్ఞత నేర్చుకోలేకపోయినా లేదా అది ప్రదర్శించలేకపోయినా కూడా అది నా ఫెయిల్యూర్ అవుతుంది. కాబట్టి ఆవేశం రాదా, కోపం రాదా, భావజాలం ఉండదా, లేకపోతే ఇంకోటి అంటే ఉంటాయి అవన్నీ. కాకపోతే వాటన్నింటినీ కూడా అణుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంత పర్సనల్ లైఫ్ సాక్రిఫైస్ చేసైనా సరే మనం ఈ బాధ్యతలో ఉన్నప్పుడు ఆ గిరి దాటకుండా ఉండే స్థితప్రజ్ఞత చూపించాల్సిన అవసరం ఉంటుంది. మీ పొలిటికల్ కెరియర్ని ఫస్ట్లో చూసిన వాళ్ళందరూ కూడా తండ్రికి తగ్గ తనయుడు అన్నారు, ఇప్పుడు తండ్రిని మించబోయే తనయుడు అంటున్నారు. ఏంటి అసలు మీరు తండ్రిని నేను ఎక్కడ మించగలుగుతా సార్? ఆయన నేను మించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాకపోతే ఆయనకి రాని అవకాశాలు నాకు వచ్చినాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉండగలిగారు కానీ అధికారంలో ఉండలేకపోయారు. కాకపోతే నేను అధికారంలో ఉండగలిగిన, మంత్రి కాగలిగిన, సో వాటి వల్ల కాన్స్టిట్యూషనల్ పోస్ట్గానే ఆయనకన్నా ఎక్కువ చేయగలిగిన తప్పితే, కానీ ప్రజా జీవితంలో ఆయన నేను 10 ఏళ్ళే ఉన్నా, ఆయన 60 ఏళ్ళు ఉన్నారు. సో బహుశా నేను అనుకోవటం ఇప్పటికీ ఆయన ముందు నేను ఆయన స్మాల్ పర్సన్ అయితే ఒక్కటేంటంటే అప్పుడప్పుడు అనిపిస్తుంది. మా నాన్నగారు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తారు ఏంటంటే నీకు వచ్చిన అవకాశాన్ని బాగా పనిచేసి గుర్తింపు తెచ్చుకున్నావు, నా కొడుకుగా కూడా నాకు కొంచెం గర్వంగా ఫీల్ అయ్యే విధంగా కూడా చేసామన్నప్పుడు కొంచెం బాగా సంతృప్తి ఉంటుంది. అందుకనే ఈ బీఆర్ఎస్ బహిరంగ సభలో కూడా మా నాన్నగారిని ప్రత్యేకమైన ఆహ్వానితులుగా కేసీఆర్ గారు పిలిచి ఒకే వేదిక మీద నేను మంత్రిగా మా పార్టీ వేదిక మీద మా మిత్రపక్షంగా సిపిఐ నాయకులు, జాతీయ నాయకులు, రాష్ట్ర నాయకులు, మా హిస్టారికల్ ఈవెంట్ అందులో మా నాన్నగారు కూడా ఆ వేదిక మీద ఉండటం అనేది గొప్ప ఇదిగా భావిస్తూ ఉన్నా. ఇట్స్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్లీ ఐఎమ్ బ్లెస్డ్ టు బి ఏ సన్ ఆఫ్ పువ్వాడ నాగేశ్వరరావు అండ్ ఐఎమ్ బ్లెస్డ్ టు బి వాట్ యు కాల్ అడాప్టెడ్ సన్ ఆఫ్ కేసీఆర్ గారు. మన కమింగ్ టు యువర్ లీడర్షిప్ అజయ్ గారు, కొన్ని విమర్శలు, సీరియస్ విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ద్వితీయ శ్రేణి నాయకత్వాన్ని మీరు ఎక్కడ ఎదగనివ్వలేదు, వారు ఎదిగితే మళ్ళీ ప్యారలల్గా మీకు తయారవుతారు అనేటువంటి దాంతో మీరు ఎక్కడ కూడా ఎదగనివ్వలేదు అనేటువంటిది ఉంది. ఒప్పుకుంటారా దీన్ని మీరు? మా కాన్షియన్స్లో నేను తయారు చేసినంత మంది లీడర్లను ఎవరు తయారు చేయగలిగారు? నేను ఇచ్చిన పదవులు ఎవరు ఇవ్వగలిగారు? నేను తయారు చేసిన మంది లీడర్లు కానీ నేను ఇచ్చిన పదవులు కానీ నా కాన్షియన్సీలో ఎవరు ఇవ్వలేకపోయారు. అయితే ఒకటేంటంటే, నేను నా జీవితకాలం నేను ఎమ్మెల్యేగా ఉండను. బహుశా నేను అనుకోవటం మూడు సంవత్సరాలు కన్నా ఎక్కువ కూడా చేయలేము ఈ పని. నా భావన ఏంటంటే, కంటిన్యూస్గా ఇదే పదవిలో ఉండాలనే వాడికి ఆ వర్రీ ఉంటుంది. నాకు ఆ వర్రీ లేదు కాబట్టి ఎవరైనా ఎదిగే వాళ్ళు ఉంటే వాళ్ళకి అవకాశం ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. పాలిటిక్స్లో మనం మన తర్వాత నెక్స్ట్ వాళ్ళని రాజకీయాల్లో పార్టీలో తయారు చేసుకోవాలి. మా కుటుంబంలో అయితే ఎవరు లేరు, నా చుట్టుపక్కల ఎవరు లేరు కదా. కాబట్టి ద్వితీయ శ్రేణి నాయకత్వం నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరూ నా పార్టీ శ్రేణిలో ఉన్నారుగా. సో వాళ్ళందరికీ పదవులు ఇచ్చాగా, ఏదో పదవుల్లో ఉన్నారుగా. మరి నేను ఇక్కడ తొక్కి పట్టింది ఎక్కడా, లేకపోతే వాళ్ళని అనగదొక్కింది ఎక్కడా, లేదు కదా. బట్ అట్ ద సేమ్ టైం నేనున్న స్టేచర్లో వాళ్ళు ఉండలేరు కదా. నేను ఇప్పుడు నేను ఎమ్మెల్యే మంత్రిగా ఉన్నా, అదే స్టేచర్లో అందరూ ఉండలేరు కదా. అయినా సరే నా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కూరాకుల నాగభూషణ్ గారు డీసీసీబీ చైర్మన్ అయ్యారు. అదే నా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వస్తున్న బత్సు విజయకుమార్ సుడా చైర్మన్ అయ్యాడు. అదే నా నియోజకవర్గంలో సోదరిమణి బ్రహ్మాణంగి వాళ్ళ మేయర్గా మరి బాధ్యతలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇంకెవరికైనా అవకాశాలు వస్తే కూడా వాళ్ళకు కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. ప్రత్యేకించి అందరూ బాగుండాలని కోరుకునేవాడిని. అందులో బడుగు బలిగిన వర్గాలకి ఎక్కువ అవకాశం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. మీరు చెప్పిన దాని ప్రకారమే మీరు ఖచ్చితంగా పదవులు ఇచ్చారు. మీ మాటల్లోనే చూసుకుంటే కూరాకుల నాగభూషణ్ గారి దగ్గర నుంచి విజయ్ కుమార్ వరకు, నిన్నటి మొంట వరకు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్వేత వరకు, వీళ్ళెవరూ జనాకర్షణ ఉన్నటువంటి నేతలు కాదు. వీళ్ళకి మీరు పదవులు ఇవ్వడం ద్వారా మీకు పేరు వచ్చిన తక్కువ, మీరు ఎదుర్కొన్న విమర్శలు ఎక్కువ అంటే ఒప్పుకుంటారా? అంటే బలహీన వర్గాలకు పదవులు ఇస్తే మాత్రం ఇట్లాంటి ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, రైట్? బీసీలు లేకపోతే మైనారిటీలకు పదవులు ఇస్తే ఈ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తారు, ప్రజాకర్షణ లేని నాయకులు అంటారు. అదే ఓసీల్లో ఇస్తే మాత్రం ప్రజాకర్షణ ఉందంటారు. అంటే బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలకి ప్రజాకర్షణ ఉండదా, లేదా వాళ్ళని తయారు చేసుకోవద్దా? మనం చేసుకోవాలి కదా. అట్లని చెప్పి ఏమన్నా తక్కువ అన్యాయం జరిగి ఎవరికైనా ఏమన్నా అన్యాయం జరిగిందా? ఈ జిల్లాలో ఎంపీ మంత్రి పదవి, తర్వాత లోక్సభ పార్టీ లీడరు, మేయరు, తర్వాత సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్, తర్వాత డీసీఎంఎస్ చైర్మన్, డీసీసీబీ వైస్ చైర్మన్, రెండు మున్సిపాలిటీలకు మున్సిపల్ చైర్మన్లు, 6 జెడ్పీటీసీలు, 6 సెంట్రల్ బ్యాంక్ డైరెక్టర్లు, ఎంపీపీలు, మండల పార్టీ అధ్యక్షులు, ఇంత పెద్ద ఎత్తున ఓసీలకు అవకాశం లభించింది కదా. మరి మిగతా వర్గాలను మనం కలుపుకోకపోతే ఒక్క వర్గం ఓట్లతోనే మనం గెలుస్తామా? సో మరి వీళ్ళందరూ మనకు వద్దా అట్లని చెప్పి వాళ్ళు జనాకర్షణ లేకపోతే మనం జనాకర్షణ తీసుకురాలేము. వాళ్ళని పదవి వస్తే ఆటోమేటిక్గా వస్తుంది, ఎందుకు రాదు? ఒక్కోసారి ప్రతి ఒక్కడు కూడా బారన్ లీడర్ ఉంటాడా? తయారు చేసుకుంటాం. నేనేమన్నా బారన్ లీడర్నా? ఇవాళ నన్ను మీరు లీడర్గా చూస్తూ ఉన్నారంటే నాకు అవకాశం ముఖ్యమంత్రి గారు మంత్రి పదవి ఇవ్వటం వల్లే వచ్చింది కదా. సో అందుకని ఇవన్నీ కూడా మనం ఏంటంటే అవకాశం ఇచ్చేటప్పుడు బిగ్ హార్ట్తో ఉండాలి తప్పితే వాళ్ళందరినీ ఏదో జనాకర్షణ లేని వాళ్ళని పదవులు ఇస్తున్నాం, దానివల్ల విమర్శలు ఎదుర్కొంటాం అంటే ఒక పదవి ఇచ్చినప్పుడు 10 మంది డిసాటిస్ఫై అవుతారు. అట్లని చెప్పి ఇవ్వకుండా ఉండలేస్తామా? ఇవ్వాలి కదా. సో నేను ఇప్పుడు అధికారంలో లేనప్పుడు అసలు నాకు పదవులు ఇచ్చే అవకాశం కూడా రాదు కదా. నేను అధికారంలో ఉన్నప్పుడు ఆ అధికారాన్ని ఆ రాజ్యాధికారాన్ని నలుగురికి పంచాలి కదా. ఆ నలుగురిలో బలహీన వర్గాలు ఉంటే నష్టం ఏంటి అంటున్నా? రాజకీయాలు బాగా ఉండబట్టే లేదు లేదు, నేను చెప్పిన విశ్లేషణ తప్ప చెప్పండి. ఈ జిల్లాలో వచ్చిన పదవులు, ఓసీలకు వచ్చిన పదవులు నేను చెప్పిన దాంట్లో మీరు కాంట్రడిక్ట్ చేయండి, అప్పుడు నేను ఒప్పుకుంటాను. ఐ అగ్రీ, మీరు యువర్ రైట్ కంపల్ట్. కానీ ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి ప్రశ్న, ఇక్కడ అడగక తప్పటం లేదు. అజయ్ గారు, మీ సామాజిక వర్గం నేతలు, కమ్మ సామాజిక వర్గం నేతలు ఎందుకని మిగతా వారిని ఓన్ చేసుకున్నంతగా మిమ్మల్ని ఎందుకు ఓన్ చేసుకోవట్లేదు? అంటే 2 సార్లు నేను పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ మీద. తెలుగుదేశం పార్టీ మీద పోటీ చేశా కాబట్టి ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ బ్రాండ్గా ఉన్న కమ్మ సామాజిక వర్గం డెఫినెట్గా తెలుగుదేశం పార్టీకి పనిచేసింది. అందులో తప్పు ఎట్లా పడతాం? తప్పు పట్టం కదా. నేను 2014, 2018 2 సార్లు తెలుగుదేశం పార్టీ మీద పోటీ, నా ప్రత్యర్థి అప్పుడు తెలుగుదేశం పార్టీని 2 సార్లు కూడా పోటీ చేసింది కూడా కొంచెం టవరింగ్ పర్సనాలిటీస్, తెలుగుదేశం పార్టీలో పెద్ద నాయకులు ఉన్నవాళ్ళు, తుమ్మల నాగేశ్వరరావు, నామా నాగేశ్వరరావు. కాబట్టి ఆ సామాజిక వర్గం అప్పుడు పనిచేసి ఉండొచ్చు, ఈసారి తప్పకుండా నా కోసం పనిచేస్తుందని భావిస్తున్నాను. రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికలు మీరు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఫేస్ చేసేటువంటి ఫస్ట్ ఎలక్షన్స్ అన్నమాట.
మా ఖమ్మం జిల్లా మొత్తానికి సంబంధించి సరుకు సామాగ్రి అస్త్రాలు శస్త్రాలు అన్నీ కూడా రేపు సభ డయాస్ మీదకనే తయారవుతున్నాయి సార్. మా ఒక్కొక్కరికి ఒక్కొక్క కడగం లేకపోతే ఓ బాణం లేకపోతే ఓ తుపాకీ అక్కడి నుంచే ఇవ్వబోతా ఉన్నారు. డెఫినెట్గా మా లక్ష్యం ఏంటంటే కేసీఆర్ గారు హ్యాట్రిక్ సీఎం కావాలా, అందులో మా ఖమ్మం జిల్లా పాత్ర పోషించాలి. నేను గొప్పగా చెప్పాలని లేదా పదికి పది గెలుస్తామని హెచ్చులు చెప్పను కానీ, బట్ మెజారిటీ సీట్స్ ఈసారి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ పార్టీ గెలిచి ఆ ప్రభుత్వం ఏర్పాటు చేసే దాంట్లో మేము కాలు ఎగరేసుకొని ఉండాలనేది నా యొక్క కోరిక. దానికోసం అని చెప్పి పనిచేయాలని కోరుకుంటున్నాను. మొన్నటి వరకు ఖమ్మం జిల్లాని క్లీన్ స్వీప్ చేస్తామన్నటువంటి టీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా మీరు ఇప్పుడు పదికి పది కొట్టలేములే అనేటువంటి ఒక డైలమాలో పడిపోయినట్టున్నారు. ఏంటి ఎఫెక్టివ్ గా కారణం? మేమేం అనలేదండి పదికి పది కొట్టలేమని అనలేము. నేనేమన్నంటే ఎగ్జాజరేటెడ్గా మాట్లాడద్దు, మనము రియలిస్టిక్గా మాట్లాడదాము. పదికి పది కొట్టగలిగితే కొడదాము, కానీ మా లక్ష్యం ఏంటంటే మెజారిటీ సీట్లు ఇక్కడ నుంచి గెలిచి ఇవ్వాలి. ఈసారి కేసీఆర్ గారు మూడోసారి ముఖ్యమంత్రిగా అవ్వటం ఖాయం, టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం రావటం కూడా ఖాయమే. అందులో ఎవ్వరికీ ఎటువంటి డౌట్లు లేవండి. మీరు రాష్ట్ర ప్రజలు కాదు కదా, ప్రతిపక్ష పార్టీలు కూడా దే ఆర్ ఆల్ కన్విన్స్డ్. ఓకే, ఏదైనా హైప్ తీసుకొచ్చి లేని పార్టీలను మొలకెత్తిద్దామని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు కూడా వాళ్ళకు పరిపూర్ణంగా తెలుసు. వాళ్ళు గుండె మీద చేసుకొని ఆలోచించుకుంటే మళ్ళీ వచ్చేది కేసీఆర్ అనేది తెలుసు. అందుకని కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అయ్యే దాంట్లో మా పాత్ర ఖమ్మం జిల్లా పాత్ర ఉండాలని కోరుకుంటున్నాను. అందుకని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, విఘ్నులారా, రెండుసార్లు మీరు అవకాశం మనం ఆయన ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆయన మన ఖమ్మం జిల్లాకి ఇన్ని వరాలు ఇచ్చినా, ఇన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖమ్మం జిల్లాకు పారిచ్చినా మనం దాన్ని ప్రతిస్పందించలేదు. ఈసారి కరెక్ట్గా ప్రతిస్పందించండి, ప్రతిస్పందించి జనరల్ ఎలక్షన్లో అద్భుతంగా బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు ఇవ్వండి, తద్వారా కేసీఆర్ గారు మన మీద ఇంకా ఎక్కువ ప్రేమ పెంచుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి చెప్పటం. అదే పదికి పది గెలిస్తే తప్పేం లేదు, గెలుస్తాం, గెలవడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే నాకు అనిపించేది ఏంటంటే, ఎప్పుడైనా సరే గతంలో కూడా చూసాం, మా నాన్నగారు రాజకీయాలు చేసినప్పుడు నుంచి చూసాం, టీడీపీ సిపిఐ సిపిఎం పోటీ చేసినప్పుడు క్లీన్ స్వీప్ ఉండేది, కాంగ్రెస్ సిపిఐ సిపిఎం పోటీ చేసినప్పుడు క్లీన్ స్వీప్ ఉంది, ఈసారి టీఆర్ఎస్ సిపిఐ సిపిఎం పోటీ చేస్తున్నాం మేము కూడా క్లీన్ స్వీప్ చేస్తామని చెప్పి అనిపిస్తుంది. సరే ఎక్కడైనా ఒకటి అరవ మా తప్పులు ఉంటే తప్పితే అదర్వైజ్ వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ ఖమ్మం డిస్ట్రిక్ట్ ఈసారి బీఆర్ఎస్ అత్యధిక స్థానాలు గెలుచుకొని మనం మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మా కాంట్రిబ్యూషన్ ఉంటుందని నాకు బలమైన నమ్మకం. సిపిఐ సిపిఎంతో జతకట్టడం దాదాపు ఖాయమనేది తేలిపోతుంది సార్. మిగతా రాజకీయాల్లో కన్నా ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అసలు ఈ పొత్తుల పొదరులు కలిసి నడక అయ్యే పనేనా? డెఫినెట్గా నడవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇప్పుడు వాళ్ళు మమ్మల్ని నడిపించేలాగా ఉన్నారు ఇప్పుడు చూడబోతే, ఎందుకంటే వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకం ఉంది. మనం మునుగోడు చూసాం, మునుగోడులో ఎంత ప్రతిష్టాత్మకంగా పనిచేశారు సిపిఐ సిపిఎం కంటే. అంటే ముందు నుంచి బీజేపీకి వ్యతిరేకంగా, బీజేపీ భావజాలానికి లేదా మత్తత్వ పార్టీలకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు ముందు నుంచి కూడా ఉన్నారుగా. వాళ్ళు రెండు మంది ఇద్దరు ఎంపీలు ఉన్న సమయంలో కూడా బీజేపీని వ్యతిరేకించింది కమ్యూనిస్ట్ పార్టీలు జాతీయ స్థాయిలో. సరే జరిగిన పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో సరైన పాత్ర పోషించలేక, ప్రధాన ప్రతిపక్ష పాత్రలు పోషించలేక, లేదా వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ బలోపేతం అవుతూ ఉంటే కూడా చూస్తూ ఊరుకుండి ఉండటం వల్ల, తద్వారా వామపక్ష పార్టీలు కూడా క్రమేణా బలహీనం అవటం వల్ల బీజేపీ బలపడింది. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ విషయంలో విజిల్ బ్లోయర్ ఉన్నదైతే కమ్యూనిస్ట్ పార్టీలే కదా. కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీ బలోపేతం కాకూడదు, ఈ రాష్ట్రంలో కూడా బీజేపీ బలోపేతం కాకూడదు అనే ఒక ప్రధానమైన ఆకాంక్ష ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీకి ఉన్నది. వాళ్ళు మాతో చేరటం వల్ల తప్పకుండా ఖమ్మం జిల్లాలో మరింత బలం ఏర్పడుతుంది. వాళ్ళు క్యాడర్ బేస్డ్ పార్టీ, సో క్యాడర్ బేస్డ్ పార్టీ క్యాడర్ గ్రాస్రూట్ లెవెల్లో మా క్యాడర్తో కలవటం వల్ల ఇంకా ఎక్కువ గట్టిగా మాకు ఓట్లు ఉన్నాయి. వాళ్ళకి ఓట్లు తక్కువ ఉంటాయి, క్యాడర్ గట్టిగా ఉంటారు. మా క్యాడర్ ఉంది, ఓట్లు ఉన్నాయి, రెండు ఉన్నాయి. కాబట్టి ఆ వాళ్ళు మేము కలవటం వల్ల మొన్న మునుగోడులో ఏ రకంగానైతే అడ్వాంటేజ్ వచ్చిందో ఆ అడ్వాంటేజ్ ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఆల్మోస్ట్ 8-9 కాన్స్టిట్యున్సీస్లో వస్తుంది, 8-9 కాన్స్టిట్యున్సీస్లో వస్తుంది. కాబట్టి పొత్తులు సక్రమంగా ఉంటాయి, వాళ్ళని కూడా గౌరవప్రదంగా చూసుకుంటాం, వాళ్ళని కూడా చట్టసభల్లో చూస్తాం. మేము వాళ్ళందరి చట్టసభల్లో అన్ని చట్టసభల్లో కూడా అవకాశం ఇస్తామని చెప్పి కూడా కేసీఆర్ గారు చెప్తున్నారు. వాళ్ళకి వాళ్ళకి కావాల్సింది ఏంటి? ప్రాతినిధ్యం కదా. అంటే ప్రజల గొంతుకే ఉండటం కోసం చట్టసభల్లో ప్రశ్నించాలి లేదా చట్టసభల్లో మాట్లాడాలి అని చెప్పి ప్రాతినిధ్యం కోసం వాళ్ళు ఆశిస్తారు, వాళ్ళ అధికారాన్ని ఆశించరు వాళ్ళు. సో ఆ రకమైన అవకాశాలని మా ద్వారా పొత్తులో ఉండటం ద్వారా వాళ్ళకి వస్తాయని చెప్పి కూడా మేము వాళ్ళకి హామీ ఇస్తూ ఉన్నాం. ఖమ్మం జిల్లాలో కొన్ని సీట్ల మీద కమ్యూనిస్ట్ పార్టీల కన్ను ఉంది, ఇక్కడ నుంచి కంటెస్ట్ చేస్తే బాగుంటుందని వాళ్ళు కొంత అనుకున్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ వాళ్ళ పట్టు గనక మీ సిట్టింగులకు ఎసర పెడితే త్యాగాలకు సిద్ధంగా ఉంటారా? ఎవరైనా సరే పరస్పరం
అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పొత్తు అంటే అది, ఈ పొత్తులో ఉన్న ఎసెన్సే అది. సో అందుకని ఆ విషయంలో నాకు తెలిసి మా అధినేత కేసీఆర్ గారు సరైన నిర్ణయం తీసుకుంటారు. గెలిచే దగ్గర పోటీ చేయాలి. బేసిక్ ఏంటంటే గెలవాలి. మనం పోటీ చేసిన తర్వాత మనం ఎట్టి పరిస్థితుల్లో గెలవాలి, ఆ సీట్ మన పార్టీకి రావాలి. అది సిపిఐ అయినా సిపిఎం అయినా సరే టీఆర్ఎస్ అయినా సరే ఆ రకంగా మేము ప్లాన్ చేసుకుంటాం. ఆ రకంగా గెలిచే అవకాశం ఉన్న దగ్గర వాళ్ళకి అవకాశం ఇస్తాం. ఇక్కడైనా సరే ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్లో ఉన్నటువంటి నేతలు తలాధారణ కాకుండా ఒకటే స్ట్రైట్ లైన్ మీద నడిచి నడుస్తారన్నటువంటి ఆశ పెట్టుకోవచ్చా ప్రజల వరకు? నడుస్తాం, తప్పకుండా నడవాల్సిన అవసరం ఉన్నప్పుడు నడుస్తాం. ఎందుకంటే మళ్ళీ మీకు చెప్తున్నాను, నేను రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరు. అట్లనే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే ఉంటాయి. కాబట్టి మనం చేసే మనం వేసే అడుగు మనం చేసే నిర్ణయమే మన యొక్క ప్రతిభకి లేదా ఫ్యూచర్కి అద్దం పడుతుంది. కాబట్టి ఎవరైనా సరే ఈ సమయంలో మాత్రం కలిసి నడవాల్సిన సమయమే ఆసన్నమైంది. పొలిటికల్ పార్టీసే కలిసి నడవడానికి వచ్చినప్పుడు వ్యక్తులుగా మేము కలిసి నడవకపోతే ఇంకా మేము ఈ అవకాశాన్ని ఎప్పుడు చేజిక్కించుకుంటాం? అందుకని డెఫినెట్గా నాయకులందరికీ నా విజ్ఞప్తి, నేను ఉదాహరణగా నిలబడతా, నిలబడి అందరినీ కూడా కలుపుకొని తీసుకుపోయి ముందుకు తీసుకొని పోతాం. ఒక్కోసారి ఒక్కోళ్ళకి ఒక్కో పదవి వస్తుంది, ఇంకో పదవి ఇంకోళ్ళకి వస్తుంది. అందరం ఎమ్మెల్యేలు కాలేము. స్పెసిఫిక్గా ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రాబ్లం ఏంటంటే 10 నియోజకవర్గాల్లో 3 జనరల్, 7 రిజర్వ్డ్. సో నాయకత్వం ఎక్కువ ఓసీలో ఉంది, బీసీలో ఉన్నారు. వాళ్ళందరికీ అవకాశాలు రావాలి, కోరుకుంటారు, కోరుకుంటే ఆకాంక్ష పెంచుకుంటారు. అట్లాంటి వాళ్ళని సాటిస్ఫై చేయాలి, వేరే పదవులు కూడా ఇచ్చే విధంగా చేయాలి. ఇంకేదన్నా వస్తే ఎమ్మెల్సీనో రాజ్యసభలో వచ్చినప్పుడు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇవాళ వద్రాది రవిచంద్ర గారు ఉన్నారు, ఆయనకి మన రాజ్యసభ సీట్ వచ్చింది కదా, ఒక 300 కాపు బీసీ వ్యక్తికి ఇచ్చారు కదా. అట్లా వచ్చినప్పుడు అట్లాంటి అవకాశాలు ఇచ్చుకుంటూ అందరిని అడ్జస్ట్ చేసుకుంటూ పోవాలనేది నా భావన. సో దట్ అందరు సాటిస్ఫై అవుతారు, వెరసి ఖమ్మం జిల్లాని బీఆర్ఎస్కి కంచుకోటగా చేయాలనేది నా లక్ష్యం. ఎంత కాదనుకున్నా ఖమ్మం జిల్లా రాజకీయాలపైన ఆంధ్ర ప్రాంత ప్రభావం ఉంటుంది, కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్గా కూడా ఉంటుంది. బీఆర్ఎస్ దీనికి దోహదపడుతుంది అంటారా? అంటే ఆంధ్ర ప్రాంత ఇప్పుడు ఇక మేము బీఆర్ఎస్ జాతీయ పార్టీ అయినాం కాబట్టి ఆంధ్ర, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర అన్ని రాష్ట్రాలకు మేము విస్తరిస్తాం. డెఫినెట్గా ఇక్కడున్న ప్రజలు కూడా, అక్కడ ఉన్నవాళ్ళు కూడా, ఇక్కడున్న వాళ్ళు కూడా ఎప్పుడు కూడా వేరుగా చూడలేదు మనల్ని. సరే, కొంత పక్క రాష్ట్రంలో ఉన్న వాతావరణం ఏదైతే పొలిటికల్ వాతావరణం ఉంది, ఆ కులపెచ్చ ఎక్కువైపోయింది, దానివల్ల కొంత అప్పుడప్పుడు ఇక్కడ ఎవరన్నా కొంతమంది దానికోసం అని చెప్పి చెల్లిస్తూ ఉండొచ్చు. కానీ బట్ దానికి ఇక్కడ ఓటు వేయలేరు కదా, అక్కడికి వెళ్ళి ఓటు వేయాలి, అక్కడ ఓటు ఉండదు. ఇక్కడేమో వేరే రాజకీయ పరిస్థితులు ఉంటాయి, వేరే రాజకీయ పార్టీలు ఉంటాయి. కాబట్టి వాళ్ళకి నేను కోరుకునేది ఏంటంటే మనం ఉన్న రాష్ట్రంలో మనం విజ్ఞతను ఉపయోగించి ఇక్కడ రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకోవాలా, ఇక్కడ ఉండి అక్కడ వాళ్ళని వంట పట్టించుకోకూడదని నా ప్రార్థన. రానున్న కాలంలో మీ ఆశయం నెరవేరాలని, అలాగే ప్రజల కళలు కూడా సాకారం చేస్తారని కోరుకుంటూ ఇంత టైట్ షెడ్యూల్లో మాకు కేటాయించినందుకు థ్యాంక్స్ ఫర్ యువర్ నైస్ ఇంటర్వ్యూ అజయ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.